హలో 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 నమస్కారం అండి, మీ పేరు? మా పేరు పద్మ అండి. పద్మజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నందిగామ నుంచి. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి, వివాహం గురించి తెలుసుకోవాలి. సరేనండి, పాప పేరు చెప్పండి. మమత అండి. మమత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999. అమ్మ, టీవీ వాళ్ళని మ్యూట్ లో పెడతారా ప్లీజ్. 1999. హలో హలో, పద్మజ గారు టీవీ వాళ్ళని మ్యూట్ లో పెట్టండి, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్, మరోసారి చెప్పండి. నవంబర్ 30, 1999. నవంబర్ 30వ తారీఖు 1999. టైం చెప్పండి. మంగళవారం 9:20 నైట్. 9:20 రాత్రి టైంలో. అవునండి. ఏ ఊర్లో పుట్టిందండి పాప? విజయవాడ. విజయవాడలో. సరేనే, మా గురువు గారితో మాట్లాడండి, మీ సమస్య గురించి మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. పాప వివాహం గురించి. ఓకే. ఒక్క నిమిషం ఆగండి. హలో. ఒక్క నిమిషం అండి, చెప్తున్నాను. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారండి వివాహ సంబంధాలు? అంటే 1 ఇయర్ నుంచి చూస్తున్నామండి. ఓకే ఓకేనండి. ఆ వివాహ విషయంలో అమ్మాయికి మంచి యోగదాయకంగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చందనాభిషేకం చేయించండి. ఒక 3 మంగళవారాలు చేయించిన తర్వాత బెల్లము, పానకము, బెల్ల పానకము, అలాగే ఈ వడపప్పు, చెనివిడి ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టించండి. ప్రతి వారము కూడా ఆఖరి వారం నాడు బట్టలు, అలాగే ఈ పెళ్లి వస్త్రాలు ఏవైతే ఉంటాయో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి దేవసేనకి సంబంధించిన కళ్యాణ వస్త్రాలు అంటారు, పసుపుతో కూడిన ఉన్నటువంటి వస్త్రాలు ఉంటాయి. అమ్మవారికి పసుపు రంగు చీర, అయ్యవారికి పసుపు రంగు పంచ అవి ఉంటాయి. వాటిని కనుక దానం చేసినట్లయితే త్వరలోనే వివాహ యోగం ఉంటుందండి. మీరు ఏ రకంగానూ కూడా వెనకాడకుండా, అంటే ఇది కావాలి ఇది వద్దు అని రిక్వైర్మెంట్స్ ఎక్కువ పెట్టుకోకుండా, సాధారణంగా మామూలు ప్రొఫైల్ని ఒకటి క్రియేట్ చేసుకుని అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసేటప్పుడు ఆఖరి రోజున ఈ పెళ్లి బట్టలతో పాటు అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇవ్వండి. మీ ప్రొఫైల్ని అక్కడ దేవుడి దగ్గర పెట్టండి. హలో హలో, ఈ సంవత్సరమే అవుతుంది. ఈ సంవత్సరం అంటే శోభకృతనామ సంవత్సరంలోనే అవుతుందమ్మా. మీరు ఆ ప్రొఫైల్ని కూడా ఆ పంచి చీరతో పాటు స్వామివారి దగ్గర పెట్టండి, తద్వారా మీకు వివాహ యోగ్యత వస్తుంది. అయితే ఇప్పుడు మీకు అమ్మా దగ్గరలోనే అవుతుందమ్మా, అన్నీ సంబంధాలనేవి మీకు దగ్గరలోనే ఉన్నాయి. అష్టమ స్థానంలో కుజశనులు ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, దానివల్ల వివాహము కుదిరి మళ్ళీ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ అది ఆగకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగేలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే అంతా కూడా సవ్యంగా ఉంటుందమ్మా. శుభం భూయాత్. అమ్మ, విన్నారు కదా, మీరు అడిగిన సమస్యకి అయితే గురుగారు చక్కని పరిష్కారం తెలియజేశారండి, దాన్ని పాటించండి. గురుగారిని తెలియజేస్తారు.